హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయం మొత్తం ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతుంది రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలన ఆలయంపై దాడులు జరుగుతున్నాయి దీనితో ఒకరిపై మరొకరు దీనికి కారణం మీరే అంటూ విమర్శిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏపీలో ఆలయాల సీఎం జగన్ కూల్చువేతకు విమర్శలతో వైసీపీని ఇరుకుని పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఏపీ ప్రభుత్వం చంద్రబాబుకు దిమ్మ తిరిగేలాగా షాక్ ఇవ్వాలని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిర్దాక్షిణంగా కూల్చిన ఆలయాలను పునర్నిర్మించి చంద్రబాబు హిందూ రాజకీయాలకు విరుగుడగా షాక్ ఇవ్వాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది చంద్రబాబు కూల్చిన విజయం నిర్మించి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని వైఎస్ జగన్ భావిన్నాడు ఇక చంద్రబాబు సర్కార్ హయాంలో విజయవాడ నగరంలో కూల్చివేసిన తొమ్మిది దేవాలయాలకు సంబంధించి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల కోట్లతో తొలి దశలో పునర్నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు పుష్కరాల సమయంలో విజయవాడలో దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం సీతమ్మవారి పాదాలు రాహుకేతు బొడ్డుబొమ్మ గోశాల కృష్ణుడి దేవాలయాలను పునర్నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు వీటితో పాటు రాష్ట్రంలోని నలభై వరకు కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామంటున్నారు పదమూడు జిల్లాల్లో ఇప్పటి వరకు కూల్చివేసిన నలభై ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు ఈ నెల ఎనిమిదిన ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషానికి ముఖ్యమంత్రి జగన్ దుర్గగుడి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని కూడా తెలిపారు డెబ్బై కోట్ల రూపాయలతో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని కూడా అన్నారు ఇక ఇదిలా ఉంటే మరో పక్క తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు న్యాయ నిపుణులతో కీలక చర్చలు జరుపుతున్నారు రాష్ట్రంలో ఓ మతాన్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలు సరికావని దీనిపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా తిరుపతిలో డీజీపీ ఈ విధంగా స్పందించారు ఈ సందర్భంగా మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడే అందరిపైన కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పేశారు దేశంలో సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆయనపై మండిపడ్డారు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారంటూ తనపై గతంలో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రి తాను ముగ్గురం క్రైస్తవులం కనుక హిందువులకు రక్షణ లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని అన్నారు మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎవరిని వదిలిపెట్టబోమన్నారు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా కుట్రలు చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందని కూడా ఆయన అన్నారు రామతీర్థం ఆలయం కొండ కింద ఉందని బోడి కొండపై ఉండేది చిన్న గుడేనని కింద ఉన్న అసలైన గుడిలో పదహారు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్పారు మరిన్ని కెమెరాలు కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో వాటిని ఏర్పాటు చేసే సమయంలో ఇలాంటివి జరిగాయంటే ఇదంతా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కూడా ఆయన చెప్పారు రామతీర్థం ఘటనకు కారణమైన వారిని ఖచ్చితంగా జైలుకు పంపుతామని దేవులతో ఆటలాడే వ్యక్తులను ఉపేక్షించేది లేదు అన్నారు అతి త్వరలో రామతీర్థం బాధ్యులను మీడియా ముందుకు తీసుకువస్తామని చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి